ఇక భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడాన్ని తప్పుపట్టారు. చౌహాన్ బాధిత రహితంగా మాట్లాడారన్న తలసాని ఢిల్లీ నుంచి టూరిస్టుల వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ దమ్మేంటో ప్రధానమంత్రికి తెలుసన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయని మోదీ మొసలి కన్నీరు పెడుతున్నారు, విమర్శిస్తున్నారు. అంటే ఢిల్లీ నుంచి మీరు టూరిస్టులలా వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడతామంటే మేము చూపిస్తాం, మేము చేస్తాం, మీకంటే ఎక్కువ చూపిస్తాం మేము. ఆశామాషి అనుకుంటురేమో, బాధ్యతగా మాట్లాడితే నేర్చుకోండి. ఒక చట్టసభల్లో ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి విషయంలో ఏ పద్ధతిలో మాట్లాడాలో తెలుసుకుంటే రేపు మధ్యప్రదేశ్ వచ్చి మేము ఇట్లనే మాట్లాడతాం. బాధ్యత అవుతుందా? మీరు బాధ్యత లేకుండా మాట్లాడడం ఇప్పటికైనా మానుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ రైతాంగం కానీ అందరూ హర్షించే విధంగా మాట్లాడాలి. రెండోది ఎంప్లాయీస్ గురించి మీరు మాట్లాడితే దరిద్రం కాకపోతే ఏంది? మీకు ఎప్పుడన్నా ప్రభుత్వాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ఎప్పుడన్నా పరిపాలన చేసిందా? ఏది చేత కానీ దద్దమ్మలు, ఏది పడితే అది మీరేసుకోవడం, ఏది పడితే అది మాట్లాడడం అనేది బాధ్యత రైతు. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే బేరగాళ్లు, జూటాగాళ్లు పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీలో స్క్రిప్ట్ ఒకటే, డబ్బింగ్ ఆర్టిస్టులు రోజుకొకరు మారుతున్నారు, విమర్శిస్తున్నారు. బలవంతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చౌహాన్ లాక్కొని చోరుగా మారాడన్నారు. గతంలో తెలంగాణ పథకాలను పొగిడిన చౌహాన్ నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ వ్యాపన్ చౌహాన్ హయాంలోనే అవుతుందని, అలాంటి వ్యక్తి కేసీఆర్ను విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవంటున్నారు. చెప్తా ఉన్నా 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుద్దా, ఎగురేస్తామని చెప్తా ఉన్నారు. అది మేము చెప్తా ఉన్నాం, నువ్వు కాదు, స్వయంగా మోడీతో పాటు 28 రాష్ట్రాల మీకు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ కూర్చున్నా కానీ మీ పార్టీ సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి పోదు. కాంగ్రెస్ పార్టీ కూడా 6 నుంచి 9 అవుతుంది, 3 నుంచి బీజేపీ 6 అవుతుంది, కానీ ఇంకా ముందడికి పోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంత దూరం నుంచి వచ్చి చలిలో వణుకుంటూ మాస్క్ పెట్టుకొని ఈ జోకులు వేసిపోయిండు ఈ చౌహాన్ గారు. ఆయన చౌహాన్ గారు చోరు ఎందుకంటారంటే ఇన్ని అబద్ధాలు చెప్పిండు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని 119 నియోజకవర్గాల్లో ఇక్కడ మాట్లాడుతూ పోయిన ఎలక్షన్లలో దాదాపుగా 107 స్థానాల్లో మీకు డిపాజిట్ దక్కలేదు, మీ పార్టీకి సిగ్గులేదు, మీ నాయకులంతా సిగ్గులేని నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మీ నాయకులంతా వచ్చి మొత్తం తెలంగాణలో అడ్డబెడితే కూడా వచ్చే ఎలక్షన్లో పక్కా చెప్తా ఉన్నా ఈ ఉన్న 3 కూడా పోతాయి. మీకు డిపాజిట్ దక్కే పరిస్థితుల్లో మీరు లేరు, మీకు అభ్యర్థులు కూడా లేరని చెప్పి